वीडियो नचते लाइक चेयर शेयर चेयर कामेंट चेयर सब्सक्राइब चेयर मरी मोर वीडियो को बेल आइकन घंटे सिंबल नौकरी वेलकम टू दि यूट्यूब चैनल स्मॉल स्केल इंडस्ट्रीज इन चूस्त ई कप्स मन पेपर कप्स अटे पेपर कप्स अंत मन टी कप्स अटार लेदे काफी कपड़ यानी वाटर कपड़ यानी मन चूप्चे वीडियो इलांट कपड़ तैयार कपड़ो मन के सैजो अदाट उ ये कपड़ मन को मिशन तैयार मन फर एग्जापल 65 ml अने मन पेपर कप मिशन तैयार 65 ml अने मन की चूप्चो वीडियो वे वीडियो मन की मिशन मन कप तैयार ये मिशन कप तैयार क्लियर एक्सप्लेन सो मन पेपर कप मन को संबंधी रा मेटीरियल एंत पड़ती पेपर कप संबंधी दाखी मन कप साइज चार्जेस एंत पड़ता है सो प्रॉफिट एंत मिगुलुतुंदि इवन्नी क्लियर एक्सप्लेन सो नेक्स्ट वीडियो मिशन गुरिंचि ब्रीफ एक्सप्लेन जरिगिंदि सो मिशन एला वर्किंग चेस्तुंदि कप्पुलु एला तयारु चेस्तारु तदुपरि वीडियो चूडवच्चु मनं फुल्ली ऑटोमेटिक पेपर कप्स मिशन अंटारु ఈ కప్పు మిషన్ కు మనకి ఇచ్చే సలహా ఏంటంటే బాగా గమనించండి ఈ కప్పు మిషన్ లో ఓన్లీ పేపర్ కప్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము కానీ ఎలాంటి పేపర్ ప్లేట్స్ తయారు చేసుకోలేమని గమనించండి చాలా మంది అవగాహన లేక ఒకే మిషన్ లో పేపర్ కప్పులు తయారు చేసుకోవచ్చు ఒకే మిషన్ లో ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని ఇది అంటున్నారు అడుగుతున్నారు సో నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్ లో ఓన్లీ పేపర్ కప్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము అది కూడా మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే మార్కెట్ లో చాలా మంది ఒకే మిషన్ లో అన్ని రకాల పేపర్ కప్స్ అన్ని రకాల సైజుల పేపర్ కప్స్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు మార్కెటింగ్ పబ్లిసిటీ కూడా చేస్తున్నారు నేను ఇచ్చే సలహా ఏంటంటే మనము మీ డిస్ట్రిక్ట్ లో గాని మీ స్టేట్ లో గాని మీ లోకల్ ఏరియాలో గాని మార్కెట్ లో ఏ డిమాండ్ కప్పు సైజ్ ఉంటుందో ఆ కప్పు సైజ్ మాత్రమే ఒకే రకం మాత్రమే ఒక సైజ్ కప్పు మాత్రమే ఈ మిషన్ లో తయారు చేసుకుంటే మిషన్ లైఫ్ ఉంటుందని సలహా ఇస్తున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో 65 ml టీ కప్స్ డిమాండ్ ఉందనుకోండి సో ఒక డిస్ట్రిక్ట్ లో 65 ml కప్పు డిమాండ్ ఉందనుకోండి మనం ఆ డిమాండ్ తగ్గట్టు మనము కప్పు సైజ్ తగ్గట్టు మిషన్ తీసుకుంటే బాగుంటుంది సో అన్ని రకాల కప్పులు తయారు చేసుకోవచ్చు వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోను దయచేసి అందరూ చివరి వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసమే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి చూడవలసిందిగా కోరుతున్నాను వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ సో ఈ పేపర్ ప్లేట్స్ అనేటివి మనము అన్ని రకాల ప్లేట్ తయారు చేసుకోవడానికి కొన్ని మోడల్స్ ఉన్నాయి ఓ బఫే ప్లేట్ తయారు చేసుకోవడానికి కొన్ని మోడల్స్ ఉన్నాయి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవడానికి కొన్ని మోడల్స్ ఉన్నాయి బఫే ప్లేట్ సిట్టింగ్ ప్లేట్ టిఫిన్ ప్లేట్ తయారు వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోకూడదు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేట్స్ మనము టేబుల్ మీద పెట్టుకునే పల్సటి పతలా ప్లేట్స్ అంటారు కొన్ని ఏరియాలలో సన్న ప్లేట్స్ అంటారు కొన్ని ఏరియాలలో బంతి ప్లేట్స్ అంటారు కొన్ని ఏరియాలలో కన్సాల్ ప్లేట్స్ అని పిలుస్తారు సో ఈ మిషన్లో మనకు మిషన్ వెనకాల 3 నుంచి 5 రోల్స్ పెట్టుకోవడానికి పేపర్ రీల్స్ కానీ పేపర్ బండిల్స్ కానీ అమర్చబడి ఉంటాయి సో ఈ మిషన్లో మనము ఓన్లీ ఈ మనం టేబుల్ మీదకు పల్చరి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము కానీ ఎలాంటి బఫే ప్లేట్ అని మందం ప్లేట్ అని లావ్ ప్లేట్ అని దొడ్డు ప్లేట్ అని స్టాండింగ్ ప్లేట్ అని మనం తయారు చేసుకోలేమని గమనించండి సో మనము ఈ పేపర్ రోల్స్ అనేవి
మూడు నుంచి ఐదు అమర్చబడి ఉంటాయి. సో ఈ రోల్స్ బాగా గమనించండి. ఈ రోల్స్ ముందుకు మూవ్ అవ్వడం వల్ల మనం అట్ అ టైమ్ మూడు రోల్స్ పెడితే మూడు మూడు ప్లేట్స్, నాలుగు రోల్స్ పెడితే నాలుగు ప్లేట్స్, ఐదు రోల్స్ పెడితే ఐదు ప్లేట్స్ తయారవుతాయి. నిమిషానికి సుమారుగా 20 నుంచి 30 ప్లేట్స్ వరకు తయారు చేసుకోవచ్చు. మనము ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత మనం ఇంటి డొమెస్టిక్ కరెంట్ కాకుండా కమర్షియల్ క్యాటగిరీ 2 ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ యొక్క వెనకాల రోల్స్ ఒక్కొక్క రోల్ అనేది 20 నుంచి 25 కేజీల వరకు ఉంటుంది. సో మనకి ఈ పల్సటి పతలా ప్లేట్స్ మనకు నిమిషానికి ఎంత లేదన్నా మనకి 20 నుంచి 25 ప్లేట్స్ తయారవుతాయి. సో మనకి ఈ ఒక కిలో రోల్లో మనకి తీసుకునే సైజును బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 13.5 ప్లేట్ కావాలనుకుంటే మనకు 80 ప్లేట్స్ వరకు తయారవుతాయి. అదే 14.5 ప్లేట్ అయితే కనుక మనకి 70 వరకు ప్లేట్స్ తయారవుతాయి. అదేవిధంగా 15.5 ప్లేట్స్ కావాలనుకుంటే మనకి 60. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో ఓన్లీ మనం బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్కి మనకి ఎలాంటి మోటార్ సహాయం ఉండదు. చాలా తక్కువ విద్యుత్ ఖర్చుతో ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మనము షీట్ పెట్టడం, ఫెడల్ని కాలుతో లెగ్ కాలుతో తొక్కడం, ఈ విధంగా బఫే ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. మనం నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ మనకి స్వల్ప అతి తక్కువ ధరలో లభిస్తుంది. సో ఈ మిషన్లో మనము డైల్ మార్చుకొని గోల్డ్ కలర్ సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారని గమనించండి. ఈ మిషన్కి మనకి కేవలము మనకు మోటార్ అవసరం లేకుండా మనం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనకి బఫే ప్లేట్లు పర్ డే మనకి 8 to 10 అవర్స్లో 2000 ప్లేట్ వరకు మనం తయారు చేసుకోవచ్చని, అది కూడా ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించవలసిందిగా కోరుచున్నాను. సో ఈ బఫే ప్లేట్లు మనకి ఈ మిషన్లో బాగా తయారు. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనకు లివర్ గేర్ ఆపరేటర్ మిషన్, షీట్ పెట్టడం, గేర్ వెనక్కి మార్చడం, మళ్ళీ గేర్ ముందుకనే తయారైన ప్లేట్ బయట తీయడం సింపుల్గా ఉంటుంది. లేడీస్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేట్లో బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ కూడా మనం ఎక్స్ట్రా కొనుక్కొని డై గోల్డ్ కలర్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు.
सो ई डबल डई मिशन को वे 2 HP मोटर उ सो मन इंटी करे कंपलसरी कमर्शियल कैटगरी 2 मन फिटेक वाला बी కొత్త కనెక్షన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ మిషన్లో మనము రౌండ్ బఫే ప్లేట్స్, సర్కిల్ బఫే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ స్క్వేర్ చతురస్రాకారం బఫే ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనం డైల్ మార్చుకుని గోల్డ్ కలర్ అంటే సిట్టింగ్ ప్లేట్స్, పల్సడ్ పతల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని, స్నాక్స్ ప్లేట్స్ అని, టీ కప్పులని, పేపర్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈ మిషన్లో మనం సింగిల్ ఒకే పర్సన్ ఆల్టర్నేట్గా మనం డైలో షీట్ పెట్టి 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మళ్ళీ పక్క డైలో మళ్ళీ షీట్ పెట్టేసి మళ్ళీ 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మొదటిగా ఆల్టర్నేట్లో డైలో ప్లేట్ తీసేసి మళ్ళీ షీట్ పెట్టేసి ఆల్టర్నేట్గా ఒకే పర్సన్ డబల్ డై మిషన్ ఆపరేట్ చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ బఫే ప్లేట్లు మరి ఒక్కొక్క డై మీద మనం 5 నుంచి 10 బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. 2 బఫే ప్లేట్స్ మీద నిమిషానికి 10 నుంచి 15-20 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. సో ఈ మిషన్ని మనకి ఇంట్లో పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, లేడీస్ కూడా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చని గమనించవలసిందిగా అందరికీ సలహా ఇస్తున్నాను. వెల్కమ్ టు దిస్ మై ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్యాక్ రా మెటీరియల్స్. ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఇలాంటి స్క్వైర్ టైప్ బఫే ప్లేట్లు కానీ, లేదంటే రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవడానికి ఉండే రా మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే, ఇలాంటి 13x13 సైజు గల బఫెట్ గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్కి మనము ఇలాంటి షీట్లు మనము హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ డబుల్ డై మిషన్లో కానీ ఈ షీట్లు డైలు మధ్యలో పెట్టేసి ప్లేట్ తయారవుతే మనకి కోరుకున్న సర్కిల్ అంటే గుండ్రటి ఆకారంలో కానీ, లేదు అంటే కనుక స్క్వైర్ చతురస్రాకారంలో ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ 13x13 షీట్ని మనం మిషన్లో పెట్టి ప్రెస్ చేసి ఆపరేట్ చేస్తే 12x12 సైజు ప్లేట్ తయారవుతుంది. ఈ వీడియోలో ఈ 2 రకాల ప్లేట్స్ అంటే స్క్వైర్ ప్లేట్, బఫే ప్లేట్, సర్కిల్ గుండటి మనం ప్లేట్ తయారు చేసుకోవాలంటే సేమ్ రా మెటీరియల్ మాత్రమే ఉంటుంది, వేరే వేరే రా మెటీరియల్ ఉండదని గమనించండి. మనము ఈ 2 రకాల ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మనకి ఈ బఫే ప్లేట్ అనేవి మార్కెట్లో బాగా 90% బాగా డిమాండ్ ఉన్నాయి. సో ప్రతి ఫంక్షన్ హాల్లోనూ, ప్రతి శుభకార్యాలలోనూ, ప్రతి ఈ కిరాణా షాపులలోనూ, ప్రతి హోటల్స్లోనూ, ప్రతి టెంపుల్స్లోనూ ఇలాంటి ప్లేట్స్ వాడతారు. బాగా మోస్ట్ డిమాండ్ స్క్వైర్ ప్లేట్, చతురస్రాకారం బఫే ప్లేట్ కూడా బాగా డిమాండ్ ఉన్నాయి, గమనించండి. కొన్ని ఏరియాలలో తయారైన 12x12 సైజు బఫే ప్లేట్లు కానీ 14x14 బఫే ప్లేట్లు కానీ వాడతారు. సో మనకి ఈ రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుందంటే, మీకు సింపుల్గా అర్థం అవడానికి 1.20 పైసల నుంచి 1.25 పైసలు పడుతుంది. ఆ షీట్ని మనం ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. మనము ప్లేట్ తయారు చేయడానికి పవర్ బిల్ అనేది 2 పైసలు పడుతుంది. సో యావరేజ్గా మనకి 1.20 పైసలు మనకు ప్లేట్ ట్రాన్స్పోర్ట్, 5 పైసలు పవర్ బిల్లు 2, అంటే 1.27 పైసల్లో ప్లేట్ తయారవుతే మనము మ్యాక్సిమం 10-15 పైసలు లేదంటే 20 పైసలు లీస్ట్ మార్జిన్, 10 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాము. మనం తీసుకునే మిషన్ బట్టి, మనము సింగిల్ డై మిషన్ తీసుకుంటే పర్ డే 3000 ప్లేట్ తయారు చేసుకోవచ్చు, డబల్ డై మిషన్ తీసుకుంటే పర్ డే 6000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్ అనేటివి
మనము ఓన్లీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మాన్యువల్ ప్రెస్ మిషన్లో మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఇలాంటి ప్లేట్స్ మన బఫే ప్లేట్స్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కానీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ గోల్డ్ కలర్, అంటే మనము టేబుల్ మీద కూడా పల్చటి పతలా ప్లేట్స్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ ప్లేట్లు కానీ తయారు చేసుకుంటారు. సో మీకు ఇంకా వివరాలు, ఇంకా ముఖ్యమైన వివరాలు ఏంటంటే, ఈ మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ బాండ్ అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుందని, మహిళలు ఇంటి వద్దనే ఉండి 10,000, 20,000, 30,000 సంపాదించుకోవచ్చని ఆన్లైన్లలో వార్తాపత్రికలో ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు ఇస్తున్నారు. దయచేసి అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలకు కోరుతున్నాను. మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఒకవేళ తెలుసుకోనైనా వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. ఇంకా మీకు ఆన్లైన్లో ఇలాంటి మోసమూర్త వ్యాపారం నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మనం మార్కెట్లో అమ్ముకునే విధానం ఎలా ఉంటుందంటే, మనకి మార్కెట్లో మనకి 10 పైసలు లాభం వస్తుంది, కాంపిటీటర్ అంటే పక్క వేరే కాంపిటీషన్ కూడా మనకి వాళ్ళు 10 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకుంటున్నారని తెలిస్తే మనము 1-2 పైసలు తగ్గించైనా మనం 7 పైసలు 8 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకోవడం వల్ల మనకు మనకిచ్చే ఆర్డర్లు కూడా మనకే డైరెక్ట్గా ప్రతిరోజు ఆర్డర్ వస్తాయి. ప్రతిరోజు మనకి ప్లేట్లు తయారు చేయడానికి వర్క్ ఉంటుందని గమనించండి. మనకు కాంపిటీషన్ ఉన్నప్పుడు 1-2 పైసలు తగ్గించుకొని మ్యాక్సిమం 7 పైసలు కానీ 8 పైసలు కానీ లాభాలు పెట్టుకొని అమ్ముకుంటే మీకు ప్రతిరోజు ఆర్డర్ ఉంటుంది, ప్రతిరోజు వర్క్లు ఉంటాయని గమనించండి. ఇంకా మీకు ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్లేట్లు మీ దగ్గర కొంటున్నాను అనుకోండి, నాకు ఒక కవర్లో ఒక కట్టలో ఒక కవర్లో 20 ప్లేట్స్ కట్టమని చెప్తాను. మీరు కట్టుకునే విధానం ఎలా అంటే, 19 ప్లేట్స్ ప్లస్ కవర్, లేదంటే కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ 18 ప్లేట్లు ప్లస్ కవర్, అంటే 20 ప్లేట్స్ కింది కౌంట్ అవుతుంది. 19 ప్లేట్స్ ప్లస్ కవర్, లేదంటే 18 ప్లేట్స్ ప్లస్ కవర్, ఇవన్నీ 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతుంది. మనకి మీకు అర్థం అవ్వాలంటే, ప్లేట్ అనేది మనం 1.40 పైసల నుంచి 1.50 పైసల మధ్యలో అమ్ముకుంటే అంటే సుమారుగా మనకి 10 పైసలు మార్జిన్ ఉంటుంది. సో కవర్లో మనకి 40 పైసలు 50 పైసలు 60 పైసలు పడితే కవర్ మీద వచ్చే ప్రాఫిట్ కూడా మనకి మినిమం 60 పైసల నుంచి 70 పైసలు లాభాలు ఉంటాయని గమనించండి. ఒక కట్ట మీద మనకు ప్లేట్ కౌంటింగ్ 1.5 రూపాయల పడుతుంది అనుకుంటే మనకి కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. మనకి కవర్ అనేది 50 పైసలు 60 పైసలు 70 పైసలు పడితే మిగిలిన 80 పైసలు కానీ 90 పైసలు కానీ అదనంగా వచ్చినట్టు గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇంకా మీకు ఇలాంటి బఫే ప్లేట్లు అనేటివి మనము ఇలాంటి షీట్లు మనము ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఓన్లీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ మోడల్, గేర్ ఉంటుంది, షీట్ పెట్టాలి, గేర్ మార్చాలి, గేర్ మార్చి తయారైన ప్లేట్ బయటికి తీయాలి. ఇలాంటి మిషన్, ఈ సైజు రా మెటీరియల్ షీట్ వచ్చేసి 13x13 సైజు ఉంటే మనము దీన్ని మిషన్లో పెట్టి ఆపరేట్ చేయగా 12x12 సైజు ప్లేట్ తయారవుతుంది. కొన్ని ఏరియాలలో 14x14 సైజు బఫే ప్లేట్ షీట్ పెడితే 13.5 నుంచి 13.5 ఇంచెస్ ప్లేట్ తయారు డిమాండ్ ఉంటుంది. సో ఇలాంటి బఫే ప్లేట్లు మార్కెట్లో 90% బాగా డిమాండ్ ఉంటాయి. ఇలాంటి స్క్వైర్ ప్లేట్లు తయారు చేసుకోవాలనుకున్నా, సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవాలనుకున్నా, బఫే ప్లేట్ స్క్వైర్ ప్లేట్ కానీ, బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్ గుండ్ర ప్లేట్లు కానీ, రా మెటీరియల్ షీట్ ఒకటే ఉంటుందని గమనించండి. వేరువేరు రా మెటీరియల్ షీట్లు ఉండవు, ఒకటే రా మెటీరియల్ షీట్లో మనము డైలీ అచ్చులలో స్క్వైర్ ప్లేట్లు కానీ, సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవచ్చు. సో మీకు అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఎవరి దగ్గర డబ్బులు కట్టి మోసపోకోకుండా జాగ్రత్త పడవలసిందిగా కోరుతూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, జై హింద్.
వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ డిజైన్ ప్లేట్స్ స్క్వైర్ టైప్ పేపర్ ప్లేట్స్ అండ్ రౌండ్ లేదా సర్కిల్ పేపర్ ప్లేట్స్. ఈ ప్లేట్స్ ఈ స్క్వైర్ టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్ ట్రే టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్ మనం సరికొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఈ ప్లేట్స్ ఏ షేప్స్లో ఉంటాయి, ఏ ఆకారంలో ఉంటాయి, ఏ డిజైన్లో ఉంటాయి అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్క్వైర్ ప్లేట్స్ అండ్ ట్రే ప్లేట్స్ మన డిజైన్స్ ఏ మిషన్లో తయారు